యనమల పదవికి ఎర్త్ బాబు ఫిక్స్. వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ఇప్పటి నుంచే అధికార తెలుగుదేశం పార్టీ ఎత్తులు కుయుక్తులు అన్ని పన్నుతోంది. ఇక తెలుగుదేశం అంటేనే బడా పారిశ్రామికవేత్తలకు పుట్టినిల్లు. అందుకే ఈ పార్టీలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా రాజ్యసభకు వెళ్లవచ్చు అనే ధీమాతో ఉంటారు. గతంలో చంద్రబాబు సమన్యాయం ఇలాగే చేసేవారు అంటారు సీనియర్లు. రాష్ట్ర విభజనకు ముందు రాజ్యసభలో ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్, అలాగే కడపలో బడా కాంట్రాక్టర్ సీఎం రమేష్, ప్రముఖ నటుడు కాంగ్రెస్ లీడర్ చిరంజీవి. ఇక ఏపీలో ఎలాగో కాంగ్రెస్ లేదు కాబట్టి ఆ పార్టీకి అవకాశమే లేదు. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో ఇక టీడీపీకి 2 సీట్లు, వైసీపీకి 1 సీటు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాగే ఫిరాయింపులు చేసి మరో 2 ఇద్దరిని చేర్చుకుని వైసీపీని ఇరుకున పెడదామని చూస్తోంది అధికార పార్టీ. ఇక ఉన్న 2 సీట్లు తెలుగుదేశం తరఫున ఎవరికి దక్కుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయమే దీనికి ఫైనల్. కానీ ఎవరికి వారు ఆశావాహులు ఈ సీట్లపై కర్చీఫ్ వేసుకుంటున్నారు. ఇక ఏపీ కేబినెట్లో యనమల వర్గం, గంటా వర్గం, అచ్చెన్న వర్గం ఇలా సెపరేట్గా ఉంది అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీనికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. అందుకే మంత్రిగా ఉన్న యనమలను రాజ్యసభకు బీసీ కోటాలో పంపాలని చూస్తున్నారు. అలాగే జిల్లాలో పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో 2వసారి వచ్చిన జ్యోతుల నెహ్రూకు కూడా ఈసారి కొత్తగా జిల్లా బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక సీఎం రమేష్కు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం లేదు అనేది తెలిసిందే. ప్రొద్దుటూరులో రాచమల్లిపై ఈసారి సీఎం రమేష్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. అలాగే మంత్రి లోకేష్ బాబుతో జ్యోతుల సయోధిగా ఉంటున్నారు. మంత్రి యనమల, లోకేష్ మధ్య వివాదాలు ఉన్నాయని గతంలో మీడియాలో కూడా వార్తలొచ్చాయి. దీంతో వచ్చే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా యనమలను పెద్ద తరహాగా పెద్దల సభకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే యనమల కూడా దీనికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారు, పలు కీలక పదవులు ఇచ్చారు. అలాగే రాజ్యసభకు పంపితే మరో 6 ఏళ్ళు పదవికి డోకా ఉండదు అనే రీతిన ఉన్నారు. యనమల తన సెగ్మెంట్ సోదరుడికి ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి, తూర్పుగోదావరి జిల్లాలో ఇటు వైసీపీ అటు టీడీపీ ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను డిసైడ్ చేసేది ఈ జిల్లా అనేది రాష్ట్ర ప్రజలు ఎరిగిన సత్యం.